పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం సోమనపల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండమి ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపార రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని కొప్పుల అన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సకాలంలో ఎరువుల పంపిణీతో పాటు రైతు బీమా రైతు బంధు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతు వేదికల ద్వారా రైతులకు సమావేశాల ఏర్పాటుతో పాటు రైతుల్లో చైతన్యం కలిగించే వారికి వ్యవసాయ రంగం పట్ల మరింత పరిజ్ఞానం పెంచేందుకు రైతు వేదికలు ఎంతగానో దోహదపడతాయని ఈశ్వర్ అన్నారు. రైతులు వరి పంటలతో పాటు లాభదాయక పంటలైన వాణిజ్య పంటలపై మొగ్గు చూపాలని సూచించారు. అలాగే వ్యవసాయ అధికారులు రైతులతో రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కాన్సెప్ట్తో జరిగినటువంటి నిర్మాణం ఎప్పుడైతే మన రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేసి ప్రధాన ఆధారమైనటువంటి పంటలైనటువంటి వరి సాగులో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన తర్వాత ప్రజలకు రైతులను మరింత చైతన్యవంతం చేయడం కోసం ఈ రైతు వేదికల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అన్ని రకాల సమాచారం అందిస్తూ వారికి మంచి నైపుణ్యాన్ని కల్పిస్తూ ఏ సమయంలో ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా పంటల మార్పిడికి సంబంధించినటువంటి విషయంలో కూడా రైతులకు మంచి అవగాహన కల్పించే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం ఎరువుల కొరత లేకుండా రైతు బంధు పథకం ద్వారా రైతులు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబాలను ఆదుకుంటూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒక రైతుల కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. రైతులకు సంబంధించినటువంటి చైతన్యం తీసుకొని వచ్చే విధంగా రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాలను చర్చిస్తూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సమావేశాలు ఏర్పాటు